అందరికీ నమస్కారం. ఇవాళ మా సొంత పరిశోధన కేంద్రంలో మేము చంద్రశేఖర్ గారు, మిత్ర బృందం మురళి, భాస్కర్ వీళ్ళ పరిశోధన కేంద్రంలో ఉన్నాం. నిన్న మేము నెల్లూరు సూళ్ళూరుపేటలో రైతుల్ని కలిసి వాళ్ళ అనుభవాలు తీసుకొని అక్కడి నుంచి మా క్షేత్రం గురించి కూడా కొంచెం చెప్దాము అని చెప్పి మేము ఈ పరిశోధన కేంద్రానికి వచ్చాం. ఇది కాళహస్తి పట్టణంలో ఉంది. వచ్చే సంవత్సరం ఇది కూడా గ్రామ బజార్ సిద్ధాంతమైన గ్రామ బజార్ అనగానే విలేజ్ మేడ్ ఇన్ విలేజ్, అన్ని గ్రామాల్లోనే తయారు చేయాలన్న దీనికోసం దీనిని మేము ఒక పెద్ద ఎత్తున కారాకొల్లు గ్రామంలో పెట్టడానికి అన్ని అనుకూలమైన పరిస్థితులు కల్పిస్తున్నాం. ఇప్పుడు ముందుగా చంద్రశేఖర్ గారితో పరిచయం అనేది నాకు 13 సంవత్సరాల నుంచి ఉంది కాబట్టి చంద్రశేఖర్ గారు ఎలా పరిశోధన చేశారన్న దానికంటే, ఇప్పుడు మాకు వివిధ రైతుల దగ్గర ప్రాంతాల నుంచి రైతుల దగ్గర వచ్చిన అనుభవాల దృష్ట్యా మేము ఏదైతే విత్తనం నాటాలి, వరిలో దుక్కి దమ్ము చేసేటప్పుడు ఏదైతే వెయ్యాలన్నామో, మాకు జమ్మల మడుగు రామకృష్ణారెడ్డి గారు మొట్టమొదటగా నేను కూడా మీ ప్రయోగాల్లో భాగస్థుడినవుతాను అని చెప్పి వారు డ్రమ్ సీడర్ వాడారు. ఇప్పుడు ఇంకొక రైతు మన రమేష్ బాబు, పర్వతనేని రమేష్ బాబు విజయవాడ దగ్గర ఉంటారు. వారేం చేశారంటే వెదజల్లారు. వారి కూడా చాలా ఎంకరేజింగ్ రిజల్ట్స్ వచ్చినాయి. వారితో ఇవాళ పొద్దున్నే మాట్లాడాను. మాట్లాడితే చాలా బాగుందండి అని అన్నారు. సో ఇప్పుడు నెక్స్ట్ ఆయన 10 ఎకరాలు, 7 ఎకరాలు పోయినసారి వేశారు, ఈసారి 10 ఎకరాలు వరకు కూడా నేను ఇదే ప్రకారం చేస్తానని అన్నారు. దీనివల్ల ఎరువులు, కెమికల్ ఎరువులు వాడతాం అనేది, యూరియా, పొటాషియం, డిఏపి అనేవి వాడతాం అనేది మనకు రాజగోపాల్ 250 కేజీల నుంచి 100 కేజీలకు తీసుకొచ్చాడు. వచ్చే సంవత్సరం నేనేమీ వాడను సార్, ఎందుకంటే మిగతా 25 సెంట్లో వాడింది చాలా బాగొచ్చింది అని అన్నాడు. దానికి అనుగుణంగానే మేము కూడా ఈ ప్రయోగాల్లో మేము కొత్త నేర్చుకుంటూ ఇందులోనే స్ట్రెంగ్త్, పొటెన్సీ పెంచడము, ఇంకేమన్నా ఆకులు కలపటము అనేది చేస్తూ వాటిలో మేము చాలా మటుకు విజయాన్నే సాధించామని చెప్పవచ్చు. అట్లాగా మన మిగతా రైతులకు కూడా కొన్ని వాళ్ళు కూడా మేము ట్రై చేస్తామండి అని అంటున్నారు. మాకు ఇప్పుడు రోజు ఒక 30-40 ఫోన్లు మా బృందం మొత్తానికి వస్తూ ఉంటాయి. అందులో ముఖ్యంగా వాళ్ళు ఏమో అడుగుతున్నారంటే, సార్ కూరగాయల్లో చాలా ప్రాబ్లంగా ఉంటుంది, మేము చేస్తామని అంటున్నారు. ఇప్పుడు 2 రోజుల క్రితమే హైదరాబాద్ దగ్గర ఒక పెద్ద ఆవిడ సీతారావు గారు అని ఉన్నారు. వారికి అగ్రికల్చర్ అంటే ఇంట్రెస్ట్. ఆవిడికి 72 సంవత్సరాలు, కానీ ఆవిడకి అగ్రికల్చర్ అన్న ఇంట్రెస్ట్ మీద ఆవిడ మామిడిపల్లి అనే గ్రామంలో కూరగాయలు వేస్తూ నేను ఇక్కడ ట్రై చేస్తాను ప్రసాద్ గారు అని అన్నారు. మొన్న పొద్దున్న అక్కడ కూరగాయలు పెడుతూ అక్కడ కలుపు వస్తుందా రాదా అనేది నేను ఒక ప్రయోగం చేస్తా అన్నారు. ఇట్లా మనకి వాలంటీర్గా కూడా రైతులు వస్తున్నారు, ఒక శుభ సూచకం అన్నమాట. మీరు ఎందుకనంటే మేము చెయ్యింది, మేము చేయలేదండి, మేము ఇంకా ప్రయోగం చేయాలండి, మాకు ఇంకా నిరూపించబడలేదు అని చెప్పటం అనేది మాకు అలవాటు. మేము ఎందుకంటే ఎవరికి, ఏ రైతుకు కూడా మేము ఒక ఫాల్స్ ప్రామిస్ ఇవ్వలేదు, బాగా వస్తుందని చెప్పలేదు. అందువల్ల మాకు సంతృప్తికరంగా వచ్చిన దాకా మేము దానికోసం ప్రయోగాలు చేస్తూ ఉన్నాం. అట్లాగే మనం మెట్ట ప్రాంతాల్లో గనక కలుపు పోవటానికి కూడా మనం సాధించుకోగలిగితే ఈ సంవత్సరం, లేకపోతే వచ్చే సంవత్సరానికి మాకు పరిపూర్ణ నమ్మకం ఉంది, ఈ సంవత్సరం మాకు ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి, అది కనుకుంటే మనం ఒక 4 లీటర్లోకి వచ్చేస్తామని అయితే మనకు నమ్మకం ఉంది కదా చంద్రశేఖర్ గారు. 4-5 లీటర్లకు వచ్చినా కూడా ఇవాళ రైతులకి పళ్ళ తోటల్లో, కూరగాయల తోటల్లో గనక మనం ఇది ఇవ్వగలిగితే దీనికంటే ఒక గొప్ప హ్యాపీగా ఉండేది, సుఖంగా ఉండేది లేదు. ఎందుకంటే నిన్న మనం ఒక పొలం చూసాం, అసలు అక్కడ ఏమీ చేయలేక వాళ్ళు 3 సార్లు కలుపు తీసుకోవడం ఇక వదిలేశారు, నామ తెచ్చినట్టు వచ్చింది అది. సో ఎప్పుడైతే వరి పొలంలో అలాగుందో వాళ్ళు కూడా ఏంటనంటే ఇది చాలా బాగా పనిచేసిందని మన రైతు మురళి చెప్తా ఉన్నాడు అక్కడ. సో అందుకని ఈ వీటికైతే మాకు పరిపూర్ణ నమ్మకం ఉంది. ఇప్పుడు వీటిని కూడా ఇప్పుడు ఇంకా ఈ పరిశోధిస్తూ పరిశోధన కావలసిన వనరుల్ని, అంటే వనరులు అంటే ఆర్థికంగానే కాదు, దీనికి కావలసిన మూలికలు, ఆకుల్ని కూడా కొన్ని కొత్త వాటిని చంద్రశేఖర్ బృందం కనుక్కోవటం జరిగింది. వాటిని తీసుకొచ్చి ఇక్కడ ప్రయత్నిస్తున్నాం. ఇక్కడ దీనిని కూడా కెపాసిటీ పెంచేసి మేము ఇక్కడ ప్రొడక్షన్ కూడా మేము పెద్ద ఎక్కువ చేయలేము, కానీ మన అవసరాలు తీర్చలేము, కానీ చాలా మటుకు తీర్చడానికి వీలుగా మేము ఆ ప్రయోగాలు చేస్తూ ఉన్నాం. ఈ ప్రయోగాలు చేసే దీంట్లో మేము తప్పకుండా విజయం సాధిస్తామని నమ్మకం ఉంది. ఎందువల్ల అంటే ముందర
ప్రకృతి మాకు చాలా అనుకూలిస్తూ ఉంది. ఎప్పుడైతే ప్రకృతి మనకి అనుకూలంగా ఉందో మనకు ఆటోమేటిక్గా అంత విజయమే జరుగుతుంది. దీనివల్ల భారత ప్రభుత్వానికి 2-3 సంవత్సరాల్లో కన్జర్వేటివ్గా 2,000 నుంచి 3,000 కోట్ల రూపాయల కెమికల్స్ దిగుమతికి తగ్గిపోతుంది. అంత ఫారిన్ ఎక్స్చేంజ్ సేవ్ అవుతుంది. అంత యూరియాకి దీనికి సబ్సిడీ ఇవ్వాల్సిన అవసరం లేదు. పంటలో ఆదాయం ఎక్కువ వస్తుంది. ఇవాళ మనకి వరిలో వేసిన రైతుల అనుభవాలు చూస్తే మనకి దగ్గర దగ్గర 7,000 నుంచి 12,000 రూపాయలు వాళ్ళకి డైరెక్ట్గా ఆదాయం కనపడుతుంది. మళ్ళీ ఇంకొకసారి అందరూ రైతు సోదరులకు నేను విజ్ఞప్తి చేసేది ఏమిటంటే, ఇది మందుగా చూడొద్దు. కలుపుకు లేదా కోతకి కూలీలకి ఖర్చుకి ఏదవుతుందో దానికి మనం పెడుతున్నాము అని మీరు అది మీ మనసులోకి వెళ్ళాలి. ఇది ఇంకొక మందు వేస్తున్నాము అని అనుకోవద్దు. ఆరు ఇది ఇంకొక బలమ మందు అని అనుకోవద్దు. ఇందులో మనకు ప్రకృతి ఎలా సహకరించిందని అంటే, మీరు కలుపు తీసేస్తే నేను మీకు భూమికి ఇంకా శక్తిని ఎక్కువ ఇచ్చి మీకు బలాన్ని ఎక్కువ ఇస్తాను అని అంది. ఇంకొకటి, మన రైతు మాణిక్యరావు గారు వేళ్ళపల్లి దగ్గర 9.5 ఎకరం వేశారు. అది మీరందరూ చూశారు. వారి దగ్గర 2 లీటర్లు మిగిలిపోతే ఆయనకి ఎంత నమ్మకం అంటే, మీరు కలుపుని ఇప్పుడు తీసేది కానీ ఇది డెఫినెట్గా పనిచేస్తుంది అని చెప్పి ఆయనకి తెలిసిన ఒక అబ్బాయికి ఇచ్చి, అతను యూరియా మామూలుగా రసాయన పద్ధతుల్లోనే వరేస్తారు, ఆయనకిచ్చి 2 లీటర్లు ఇస్తే మిగతా వాళ్ళకంటే ఆయనకి 5 బస్తాలు ఎక్కువ పండిందని నిన్న వారు చెప్పారు. ఇది దీనివల్ల మీరు ఖర్చు పెట్టుతున్నది కలుపు కూలీలకు అయ్యే ఖర్చే. ఇది మందుగా ఆలోచించొద్దని మరి ఒకసారి రైతులకు మనవి చేస్తూ ఉన్నాను. అందువల్ల మేము ఇప్పుడు ఇక్కడ ఏదైతే ఉన్నామో ఇది ఒక నిరంతర ప్రక్రియగా సాగిస్తూ, మాకు కొంతమంది సైంటిస్టులు, మాకు విశ్రాంత మంచి అగ్రికల్చర్ సైంటిస్టులు మాకు సహాయం చేస్తున్నారు. వరప్రసాద్ గారు లాంటి వారు రెగ్యులర్గా మాతో టచ్లో ఉంటూ మాకు కావలసిన సలహాలు ఇస్తున్నారు. అట్లాగే కొంతమంది రైతులు కూడా మనకి ఏమండి ఇది బాగుంది, ఇది ఇట్లా చేయొచ్చా అని అడుగుతున్నారు. వాళ్ళు కూడా మేము కూడా ట్రై చేస్తామండి, మాకు ఇది బాగా పనిచేస్తుందండి అని అంటున్నారు. అంటే ఇవాళ రైతుల్లోనే రకరకాల అభిప్రాయాలన్నీ కూడా తీసుకొని వాటిని ఇంకా పెంచడానికి మాకు అవకాశం కలుగుతుంది. కాబట్టి ఇది తప్పకుండా విజయం ఇంకొక మెట్టెక్కుతాం. తర్వాత 3-4 సంవత్సరాల్లో అసలు ఇది వాడిన వాళ్ళకి కలుపు అనేది రాదు. తర్వాత అధిక దిగుబడి ఇస్తుంది. అట్లాగే పంటల్లో కూరగాయల్లో మేము కొన్ని చోట్ల మేమంటే మా పరిశోధనలో చాలా బాగా వస్తుంది. ఆకుకూరల్లో కూడా చాలా బాగా వస్తుంది, సైజు బాగుంది. పూల తోటల్లో మురళి రెగ్యులర్గా అతని ఇంటి దగ్గర చేస్తున్నాడు, అక్కడ మనకి బాగా సత్ఫలితాలు ఇస్తున్నాయి. కానీ మేము మెయిన్ ఫోకస్ అంతా కూడా వ్యవసాయం మీదే పెడతా ఉన్నాం. ఎందుకంటే ఇవాళ రైతులకి ఖర్చు ఎలా తగ్గి ఆదాయం ఎలా పెరగాలి అనుకుంటున్నాం కాబట్టి దీనికి వస్తుంది. ఇందులో వేరుశెనగలో ఒకటి ముఖ్యంగా, 110 రోజుల నుంచి ఇంకో 10 రోజుల తర్వాత కూడా తీసేసినా కూడా ఏం పర్వాలేదన్న స్థితిగా ఉంది. భూమిలోకి వెళ్ళిన ప్రతి వేరు ఒక పప్పు కింద మారిపోతా ఉంది కదా మురళి, ఆ ఓడ ఓడ అంతా కూడా పప్పుగా మారిపోతా ఉంది. అట్లాగే ధాన్యంలో గింజ బలంగా ఉంది, అందువల్ల మంచి క్వాలిటీ కలరు. మనం నిన్న మురళి గారి పొలంలో చూస్తే ఆ 2 దీంట్లోకే చాలా తేడా కనపడుతుంది. ఏదో బ్లాక్ అండ్ వైట్ సినిమా చూసినట్టుగా ఉంది అనమాట, కలర్ సినిమాకి బ్లాక్ అండ్ వైట్ సినిమాకి చూసినట్టుగా ఉంది. సో ఇది డెఫినెట్గా ఒక సేంద్రీయంగా పండించిన పంటకే కాదు, ఎవరు మామూలుగా రసాయనాల్లో పండించినా కూడా కలుపు తీసేయటానికి సహజ నివారణ. దీని పేరు వీడ్ జాప్ అని పెట్టాం. ఇది అందరూ ఆదరిస్తారని. తర్వాత మేము ఇప్పటిదాకా ఇన్ని సంవత్సరాలు కలిసి ఉన్నా మా బృందం మేము ఇక్కడికి వచ్చినా మేము మొట్టమొదటిసారి మేమందరం కలిసి ప్రేక్షకులకు కనపడుతున్నాం. చంద్రశేఖర్ గారు, భాస్కర్ గారు, మురళి కనపడతా ఉన్నారు. అందుకు అందరికీ ధన్యవాదాలు. ఇప్పుడు చంద్రశేఖర్ గారిని కొన్ని ప్రశ్నలు అడుగుదాం. వరిలో మనం సక్సెస్ఫుల్ అయిపోయామండి, వరిలో వచ్చి అన్ని రకాల కలుపులు తగ్గిపోతాయంటారా? అన్ని రకాల కలుపులు తగ్గిపోతాయి సార్. మెయిన్గా గడ్డి మందు, గడ్డికి సంబంధించినవి అన్నీ తగ్గిపోతున్నాయి. బట్ ఆకులు కూడా చాలా వరకు పోతున్నాయి. మనకు మెయిన్ గడ్డి కాబట్టి గడ్డి వరకు చాలా వరకు నివారిపోతుంది. ఇప్పుడు మనకి సిద్ధమ్మ గణేష్ల మిరప తోటలో ఫలితం చూశాక చాలామంది
మనకు అడుగుతుంది ఏంటంటే మాకు ఉద్యానవన పంటల్లో మా కలుపు పోతుందా అని అడుగుతున్నారు. దానికి ఏమని చెప్తారు మీరు? సార్, ఇప్పుడు వరి పైరులో చేసిన కలుపు మందు అయితే ఒక రకం, ఇది ఉద్యానవన పంటల్లో వేరే రకమైన కలుపు మందు ఉంది, అది బాగా పనిచేస్తుంది. కానీ సమస్య ఎక్కడ వస్తుంది అంటే దాని మొక్క 30-40 లీటర్లు వేస్తే గానీ పనిచేయట్లేదు. ఎందుకంటే మొక్కల్లోంచి తీసిన రసం కూడా ఎప్పుడు కూడా ఎక్కువ వాడాల్సి వస్తుంది, కెమికల్ మాదిరిగా తక్కువ వాడితే రావట్లేదు. మరిన్ని ప్రయోగాలు జరుగుతున్నాయి తొందరలో. అంటే మేము బహుశా ఆగస్టుకి అది కూడా అందుబాటులోకి రావచ్చు, రైతులు దాన్ని కూడా వాడుకోవచ్చు. అది స్ప్రే చేస్తే కలుపు మందు చచ్చిపోతా ఉంది. ప్రస్తుతం ఇప్పుడు కూడా అందుబాటులో ఉంది, కానీ దానికి రైతుల యొక్క అంటే రైతు బడ్జెట్ అంటే ఎక్కువ కాస్ట్ అవుతుండడం వల్ల రైతులకు ఇవ్వలేకపోతున్నాం. ఆగస్టు నుంచి మేము రైతుకి అనుకూలంగా, రైతు కోరుకున్న విధంగా, రైతు యొక్క ధరలు అంటే ఆయన బడ్జెట్లోకి వచ్చేదానికి అవకాశం ఉంది. ఆగస్టు తర్వాత మేము ఇస్తాం. మనం ఎలాగో అనుకున్నాం రైతుకి ఇది ఒక అందుబాటులో ధరలో ఉండాలి, అందుకోసమే మన ప్రయోగం అని. లేకపోతే ఇది మనం 3 సంవత్సరాల క్రితమే నివారణ అని పెట్టేవాళ్ళం, కానీ అది ఏ రైతుకి అందుబాటు ధరలో ఉండేది కాదు. అందువల్ల మనకి దాని గురించి ప్రాబ్లం కాదు. ఇది రాఫ్తార్లో కూడా సెలెక్ట్ అయింది సార్, సెంట్రల్ గవర్నమెంట్ కూడా దీనికి సపోర్ట్ చేసింది. ఇప్పుడు ఆ ప్రయోగాలు జరుగుతున్నాయి. కాకపోతే ఏంటంటే మనం తయారు చేయడం ఒక ఎత్తు, అది మార్కెట్కి అనుకూలంగా రైతు ఉపయోగించేటటువంటి బడ్జెట్లో ఉండాలి. ఆ ప్రయోగాలు జరుగుతున్నాయి, కానీ సక్సెస్ అయింది కూడా, చాలా బాగుంటుంది. అది కూడా ఎక్స్ట్రాగా మళ్ళీ ఎరువుగా కూడా ఉపయోగపడుతుంది. ఇప్పుడు అట్లాగే మన కూరగాయలకి పందిరి సాగు ఒకటి మనల్ని చాలా ఎక్కువ మంది అడుగుతున్నారండి. కొంతమంది రైతులు కూడా, మేము కూడా మీ దీంట్లో ఈ మీ ప్రయోగంలో మేము ట్రయల్ వేస్తామండి, పర్వాలేదు మాకు మీరు దీనికోసం ఖర్చు పెట్టేది మీరు మాకు ఊరికినే ఇవ్వక్కర్లేదు, కానీ మీరు ఇచ్చినా కూడా మేము కూడా మీకు ఇందులో ప్రయోగంగా మేము వాడతామని అంటున్నారు. వారికి ఇవ్వటానికి మనకేం అభ్యంతరం ఏమి లేదు. మేము రైతులు కాబట్టి ఆ ప్రయోగాలు చేసాం. ఆ ప్రయోగాలు రైతులు కూడా చేసి సంతోషం. అదే మాదిరి మనకి జమ్మల మడుగు రామకృష్ణారెడ్డి గారు ఒక ప్రయోగం చేశారు, డ్రమ్ సెడర్తో వేశారు. ఆ డ్రమ్ సెడర్తో మనం సందేహిస్తున్నాం ఎలాంటి ఫలితాలు వస్తాయని, అక్కడ మంచి ఫలితాలు వచ్చినాయి. అదేవిధంగా మన పర్వతనేని రమేష్ గారు ఇక్కడ విజయవాడ దగ్గర, ఆయన కూడా వెదజల్లడం పద్ధతులు వేసి ఆయనకి మంచి ఫలితాలు వచ్చాయి. కాబట్టి వీళ్ళందరూ రైతులు, ప్రతి రైతు శాస్త్రవేత్త చేయగలిగితే, అదేవిధంగా మేము రైతులే కాబట్టి మేము చేసింది వాళ్ళు చేస్తారు, అందరూ చేస్తే తొందరగా అవుతున్నాం. వెదజల్లటం కానీ డ్రమ్ సెడర్తో కానీ వస్తే రైతుకి ఇంకొక 5-6 వేల రూపాయల పైన ఆదాయం, ఏది నాటు ఖర్చులు ఇవన్నీ కూడా పోయి వాళ్ళకి ఇంకా బాగుంటుంది. ముఖ్యమైన విషయం ఏంటంటే ఇది కలుపు మందుగా వాడుతున్నాము, 2-in-1 లాగా ఇది ఫెర్టిలైజర్గా కూడా ఉపయోగపడుతుంది. కెమికల్ ఎరువులు వాడే వాళ్ళు కూడా అది ఒక 40% ఇప్పుడు వాడే ఎరువులు 40% తగ్గించుకోవచ్చు. ఇదే మిగిలిన ఫెర్టిలైజర్ ఇదే పనిచేస్తుంది. అదేవిధంగా సేంద్రీయ వ్యవసాయం చేసే వాళ్ళు కూడా ఈ పేడ జీవన ఎరువులు వేయచ్చు, లేదంటే జీవామృతం, ఘనజీవామృతం ఇలాంటివన్నీ వాడుతున్నారు. వాళ్ళు కూడా దీన్ని వాడచ్చు, దాన్ని సబ్స్టిట్యూట్గా కూడా వాడుకోవచ్చు, దాన్ని వేసి కూడా వాడుకోవచ్చు. ఆ విధంగా నెల్లూరు మురళీధర్ రెడ్డి ఆయన పొలంలో వేశాడు, ఒకే పొలాన్ని 2గా విభజించి మొత్తం మీద జీవామృతం ఇచ్చాడు. ఒక ఆయన 16 ఎకరాలతో 8 ఎకరాలకు మాత్రం ఇప్పుడు మనం వాడేటువంటి ఈ మందు వాడాడు, మన కలుపు మందు వాడాడు. అనూహ్యంగా ఆయనకి 5 బస్తాలు, ప్రతి ఎకరానికి 5 బస్తాలు ఎక్కువ వచ్చినాయి. అట్లా సేంద్రీయ వ్యవసాయం చేసేవాళ్ళు గొప్పగా ఉపయోగపడుతుంది. అదే మాదిరిగా కెమికల్ వ్యవసాయం చేసేవాళ్ళు, చాలామంది ఆ యూరియా పొటాష్ తగ్గించుకోవాలనుకున్న వాళ్ళకి వాళ్ళకు 40% తగ్గించుకునే అవకాశం. ఆ మాదిరిగా 40% తగ్గించి రైతులే ప్రయోగాలు చేసి, నేను 40% తగ్గించాను, అయినా నాకు ఎక్కువే వచ్చింది, తగ్గలేదనేసి మాకు రైతుల వాళ్లే ప్రయోగాలు చేసే వాళ్ళు మాకు చెప్తున్నారు. దీన్ని బాగా వాడుకోవచ్చు, ఎరువుగా కూడా దీన్ని ప్రమోట్ చేయాల్సిన అవసరం ఉంది. పొలం కూడా కెమికల్ ఎరువులు వాడినప్పుడు మామూలుగా కొన్ని వానపాములు ఇవి కూడా దెబ్బతింటుంటాయి, మిత్రపుట్లు. కానీ దీనికి మాత్రం ఇది భూమి కూడా సేంద్రీయ వ్యవసాయాలు ఎలా వస్తుందో అలాంటి కలర్ వస్తుంది. వానపాములు కూడా దీంట్లో ఎలాంటి అపాయం లేకుండా అవి స్వేచ్ఛగా బాగా కూడా ఉన్నాయి, వానపాములు కూడా చనిపోవట్లేదు. కాబట్టి ఇది ఎకో ఫ్రెండ్లీ, పర్యావరణానికి కావచ్చు, రైతులకు కావచ్చు, సేంద్రీయ వ్యవసాయానికి ఇంకా మంచిది. కాబట్టి దీన్ని ఖచ్చితంగా రైతులందరూ కూడా, మేము చెప్తున్నాను కదా, మీకు ఫోన్ నెంబర్లు వేస్తాం, మీరే రైతులకు ఆ రైతులకు ఫోన్ చేసి వాళ్ళ యొక్క అనుభవాలు మీరు కనుక్కున్న తర్వాతనే వేయండి. అన్నిటికంటే వస్తువు తయారు చేయడం కంటే కూడా వస్తువుని మార్కెట్ చేయడం అనేది పెద్ద సమస్య. అది రైతుగా, మేము రైతులమే, ఈ రైతులుగా ఉండి మేము రీసెర్చ్ చేసి చాలా మా సొంత డబ్బే ఖర్చు పెట్టుకొని చాలా పోగొట్టుకున్నాం. సొంత డబ్బు పెట్టుకొని ఫలితాలు అయితే వచ్చినాయి. ఈ ఫలితాలు వచ్చినాయి అంటే మంచి మందులు వచ్చాయి. అంటే పైరుకి కలుపు మందుగా కావచ్చు, ఇట్లా ఎరువుగా కావచ్చు ఉపయోగపడే గొప్ప, మేము ఊహించినటువంటి గొప్ప మందులు వచ్చినా కూడా మాకు తెలిసినటువంటి 100 మంది రైతులకో మేము ఇచ్చుకోవడం వల్ల మేము అంత ఆర్థికంగా డెవలప్ కాలేకపోయినాము. ఇంకోటి ఏంటంటే ఫర్దర్గా మళ్ళీ రీసెర్చ్ కొనసాగించాలి.
ఇప్పుడు ఉద్యానవన పంటలు హార్టికల్చర్ లో కలుపు మందు మేము తయారు చేస్తున్నాం, అది మధ్యదశలో ఉంది, దాన్ని ఇంకా డెవలప్ చేయాలి. దీనికి అంతా కూడా డబ్బులు కావాలి. ఈ డబ్బులు కావాలంటే ఖచ్చితంగా మార్కెటింగ్ అనేది జరగాలి. ఈ మార్కెటింగ్ జరగాలంటే ఈ రోజుల్లో ప్రచారం భారీ ఎత్తున జరిగితే గానీ ఈ కార్పొరేట్ స్థాయిలో మనం చేయలేము మేము రైతులని. కాబట్టి ఎలా అనుకున్నప్పుడు ఆ మార్కెటింగ్ కోసం మాకు ఎవరు దొరుకుతారని చూసాము. సహృదయుడు మన పల్లెసుదల్లో ఉన్నటువంటి దుర్గాప్రసాద్ గారు, ఇంత మంచి మందులు మీరు తయారు చేసినప్పుడు దానికి నా వంతు పాత్ర నేను పోషించాలి, కాబట్టి అందరికీ రైతులకి చేరవేసే దానికి నేను నా ప్రయత్నం చేస్తాను, మీకు ఆ విధంగా నేను సహకారం అందిస్తాను అంటూ, ప్లస్ మాకు ప్రాణమైనటువంటి మా రీసెర్చ్ పరిశోధన, ఈ పరిశోధన కూడా మీరు ఆగద మీరు పరిశోధనలోనే ఉండండి చాలు, నేను దానికి కావాల్సిన ఆర్థిక సహాయం కూడా చేస్తాను, ఇది మాకు సంతోషం కలిగే విషయము. కాబట్టి రైతులు కూడా మమ్మల్ని ఆ విధంగా వాళ్ళు కూడా మా ఉత్పత్తుల్ని కొని ఫలితాలు చూసి వాళ్ళు మమ్మల్ని ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాం. ఒక మంచి శుభవార్త ఏంటంటే గుజరాత్లో మనం వేరుశెనగ కోసం కొంతమంది రైతులు లాస్ట్ ఇయర్ ఒక 400-500 ఎకరాలకు తీసుకువెళ్ళారు. అది వాళ్ళు ట్రై చేస్తూ వాళ్ళకి చాలా సంతృప్తికరంగా ఉండటంతో వాళ్ళకి అక్కడ ఆలు అంటే బంగాళాదుంప పంట కూడా వేశారు. వాళ్ళు ఫోన్ చేశారు, సార్ చాలా బాగా వచ్చింది సైజ్ ఇదంతా అని చెప్పి వాళ్ళు అక్కడ బంగాళాదుంప కూడా సక్సెస్ అయిపోయారు. మేము ఆ ఫోటోలు వీడియోలు పెట్టమన్నాం, అది రైతు సోదరులకి అది కూడా ఈ సంవత్సరం ఇస్తాం. ఇప్పుడు ఇంకొక మాకు ప్రధాన సమస్య ఇంకొకటి ఉంది, మాకు వచ్చే ఫోనుల్లో ఒక కనీసం 100కి 10% ఫోన్లో సార్ ఆకుల గురించి మాకు చెప్పేస్తే మేమే చేసుకుంటాం కదా అని. చంద్రశేఖర్ గారు మీకు కానీ నాకు కానీ రోజు వచ్చే ఫోనుల్లో ఆకుల గురించి మాకు చెప్పేయండి మేమే చేసుకుంటామని అంటున్నారు. అది తేలిక ఆకులు దొరుకుతాయా, దానికి ఎంత అవుతుంది అనేది, లేకపోతే మనం ఎందుకు అది చెప్పకూడదు అని అనుకుంటున్నాము. అన్నీ కూడా తెలిస్తే రైతులకే కాబట్టి అది వాళ్ళకు కూడా ఒక అవగాహన ఉంటుందండి. మామూలుగా ఇది అందరూ చేయడం అంత సులభ సాధ్యమైన పని ఏం కాదు, కానీ మిగిలిన వాళ్ళు చేసేటప్పుడు పొరపాట్లు రావచ్చు. పొరపాట్లు వచ్చినందువల్ల కూడా దాన్ని మనం అది సరైన సత్ఫలితాలు ఇవ్వకపోవచ్చు. ఇప్పుడు వరకు చాలా తెలియని విషయం ఏంటంటే ఎవరైతే కనిపెడతారో వాళ్ళకి రైట్స్ ఇవ్వమని భారత ప్రభుత్వమే కాదు ప్రపంచ దేశాలన్నీ ఒక ఒప్పందం కుదుర్చుకున్నాయి. మన ఆస్తి ఎట్టయితే మనం కొంటే మనకే సంబంధిస్తుందో అదేవిధంగా ఎవడు కనిపెట్టింది వాళ్ళకే దాని ఫలితం కూడా రావాలా, దాంట్లో వచ్చిన ఏ లాభమైన రావాలని ఒక అన్ని దేశాలు ఒక ఒప్పందం కుదుర్చుకున్నాయి. అదేవిధంగా ఇప్పుడు మీరు చూసారంటే చైనా వాళ్ళు వస్తువులని ఇక్కడ అమ్ముతున్నారు. వాళ్ళు ఎవరు మనకి ఎట్లా తయారు చేసి చెప్పరు, వాళ్ళు కేవలం వస్తువు మాత్రమే ఇస్తారు. ఇప్పుడు ఈ మందు మనది ఈరోజు ప్రపంచంలో లేదనుకుందాం, ఈ కలుపు మందు ఇప్పుడు మనం ఇతర దేశాలకు మనమే అమ్మాలి. అదే నేను చెప్పేసి అని అనుకుంటే రైతులు ఎవరు మోసం చేయరు. రైతులు వాళ్ళు దీంట్లో ఈ రైతుల్లో కూడా 100 మందికి చెప్తే ఒక్కరో ఇద్దరో దాన్ని తయారు చేసుకోగలుగుతారు. ఆ తయారు చేసుకునేది కూడా కరెక్ట్గా చేసుకోవడం, కానీ ఈ రైతుల ద్వారా ఎవరో ఒకరు పేటెంట్కి వాళ్ళు అప్లై చేస్తే వాళ్ళదైపోతుంది, మనకు రాదు, వాళ్ళకైపోతుంది. అది వేరే దేశాల కూడా వాళ్ళు దాన్ని మాది రైట్స్ అనుకోవచ్చు. మీకు ఒక ఉదాహరణ చెప్తాను, పసుపు అనేది మనది. కొన్ని వేల సంవత్సరాల నుంచి యాంటీబయాటిక్ మనం వాడుతున్నాం, గడపలకు మనం పూసుకుంటున్నాం. ప్రతి దగ్గర వాడే పసుపుని వేరే ఇతర దేశాలు దాన్ని పేటెంట్ చేశారు. తర్వాత వందనా శివ అనే ఉద్యమకారిని ఆమె మళ్ళీ పేటెంట్కి మళ్ళీ ఫైల్ చేసి మళ్ళా కొట్లాడి అంతర్జాతీయ న్యాయస్థానంలో మన వైపు మళ్ళీ అది దేశం తరఫున తీసుకున్నాం. అట్లా ఎవరైతే ఇన్ని సంవత్సరాలు కష్టపడి కనిపెడతాడో వాళ్ళకి ఆ రైట్స్ రావాలనేది గవర్నమెంట్ పరంగా చట్టబద్ధంగా ఒక హక్కు. ఆ హక్కుని ప్రభుత్వమే కల్పించింది, ప్రభుత్వం మన ప్రభుత్వం కాదు అన్ని దేశాలు కల్పించినాయి. కాబట్టి ఇది దీంట్లో ఏమి స్వార్థం అనేది లేదు. మనం చెప్పినా కూడా రైతులు 1% తయారు చేసుకోగలుగుతారు, ఆ 1% కూడా సరిగా తయారు చేసుకుంటారని చెప్పలేదు. మళ్ళీ వాళ్ళకి 99% మన దగ్గరికే వస్తారు కూడా. ఇంకొకటి ఏంటంటే ఈ రోజు కూడా మేము చెప్పేసేదానికి సిద్ధం, కానీ మాకు కావాల్సిన పరిశోధనకు కావచ్చు, మేము కోల్పోయినటువంటి అన్ని విషయాలు కూడా పరిశోధనకు మాకు ఫుల్గా మాకు అమౌంట్ ఎవరిచ్చినా మేము ఇచ్చేదానికి సిద్ధం, కానీ అంత అమౌంట్ ఎవరు మాకు ముందుకు రాలి. మేము ఓపెన్గా కూడా ఛాలెంజ్ చేసాం. దీన్ని ఊరికని చెప్పేసి ఏం చేస్తారంటే ఎవరో 1% వాడుకుంటారు, మిగిలినంతా వృధా అయిపోతుంది, మాకు డబ్బు రాదు. ఇప్పుడు దాకా మా డబ్బు సొంత డబ్బు ఖర్చు, ఇక్కడ ఏ స్వార్థం లేదు. ఎందుకంటే మేము ఉద్యోగాలు చేసుకోవచ్చు, వాళ్ళ జీవితం వ్యవసాయం పొలాలు ఉన్నాయి, ఒక 5 ఎకరాలని దాంట్లో హాయిగా బతికోవచ్చు, చాలా మంది ఆ విధంగా ఉన్నారు. కానీ రీసెర్చ్ చేస్తామంటే ఎవరు డబ్బు ఇవ్వరు. ఇప్పుడు మాకు డబ్బు కావాలంటే ఒకే ఒక మార్గం, దీన్ని మళ్ళీ మేము ప్రొడక్షన్ స్టార్ట్ చేసి మార్కెటింగ్ చేస్తే ఆ వచ్చిన డబ్బుని మేము ఇంకా కొత్త మా అజెండాలు ఇంకా చాలా చేయాలని ఉంది, అవి అంతా కూడా తయారు చేస్తాం. ఇంకోటి ఏంటంటే మాకు బ్రహ్మాండమైన ల్యాబ్ పెట్టి ఎక్కడెక్కడ ఉన్నటువంటి గొప్ప గొప్ప నైపుణ్యం ఉన్నటువంటి శాస్త్రవేత్తలందరినీ అక్కడ తీసుకొచ్చి గొప్ప గొప్ప పరిష్కారం అంటే సమాజంలో ఉండే అన్ని సమస్యలకి పరిష్కారం కనుక్కోవాలనేటువంటి ఉద్దేశం మాకు. దాన్ని కొన్ని కోట్లు అవుతుంది, చాలా ఖర్చు అవుతుంది. కాబట్టి దయచేసి ఇది స్వార్థం కావచ్చు ఇంకోటి కావచ్చు అనుకోవాల్సిన అవసరం లేదు. ఎవరైతే మూలంగా ఫస్ట్ తయారు చేస్తారో వాళ్ళకి ఆ ఫార్ములేషన్ తెలుస్తుంది.
సెకండరీ థర్డ్ ఇంకెక్కడో చెప్పినామంటే అది అంత దూరం వెళ్ళే తలకి ఆ క్వాంటిటీ మారిపోతుంది. కూడా ఏంటంటే ప్రాంతీయంగానే కొన్ని వస్తువు కొన్ని మొక్కలు దొరుకుతాయి, అన్ని ప్రాంతాల్లో దొరకవు. కూడా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మొక్కల పేర్లు వేరే ప్రాంతంలో వేరే రకంగా ఉంటాయి. కాబట్టి వీటన్నిటి పేర్లు చెప్పినా ఆయనకి వస్తువు ఆ మొక్కలు దొరకవు. మొక్కలు దొరికినా ఆ ప్రాసెస్లోనే ఎక్కడో దాన్ని తప్పు చేస్తారు. తప్పు చేసి మీరు ఏదో చెప్పారండి నాకు ఇది పనిచేయలేదు అని చెప్పి మనల్నే దోషిగా నిలబెట్టేటువంటి అవకాశం ఉంది. మమ్మల్ని అడిగింది కూడా 1% మాత్రమే. 100 మందిలో ఒకే ఒకరు క్వశ్చన్ వేస్తారు, ఈ సమాధానం చెప్తేనే సార్ మీరు రైట్ సార్ నేను ఇట్లా అనుకున్నాను సార్ అనేసి వాళ్ళందరూ కూడా సమాధాన పడ్డారు. కాబట్టి ఇప్పుడు మేము రీసెర్చ్లో ముందుకెళ్తున్నాము. ఆ ముందుకెళ్లే క్రియలో మాకు రైతులందరూ కూడా సహాయపడతారని, వాళ్ళు కూడా వాళ్ళ ఉత్పత్తులు వాడి వాళ్ళు లాభపడి మాకు కూడా లాభం కలిగిస్తారని మేము ఆశిస్తున్నాం. దీనివల్ల రైతు మిత్రులందరికీ ఏమిటంటే ఒక నికార్సైన సరుకు అనేదాన్ని ఏదైతే అంటామో అది ఇక్కడి నుంచి గ్రామ్ బజార్ అనే సంస్థ నుంచి వస్తుంది. ఇది రైతుల ద్వారానే రైతు సంఘాల ద్వారానే రైతులకు కూడా అందుతుంది, తోటి రైతులకి. ఇది ధర ఎక్కువ కాదు. మనం కెమికల్ ఫర్టిలైజర్స్తో కానీ పురుగు మందులతో కానీ పోల్చుకుంటే ఇది ధర ఎక్కువ కాదు. కానీ ఇప్పుడు దాకా మనం గత సంవత్సరం 2000 ఎకరా రైతులు వాడిన అనుభవాలను బట్టి చూస్తే వాళ్ళకి దగ్గర దగ్గర 10,000 రూపాయల కంటే ఎక్కువ ఆదాయం కలిగింది. మనం ఇంకొకసారి నేను అందరికీ మనవి చేస్తున్నాను, ఇది మనం రైతు కూలీల కోసం ఖర్చు పెట్టిన దాంట్లో చాలా తక్కువ డబ్బునే మనం వాడుతున్నాము అనేది గుర్తుపెట్టుకొని ఇది ఒక గడ్డి మందుగా అనుకోవద్దు అని ఇంకొకసారి మీ అందరికీ మనవి చేస్తూ అందరికీ మళ్ళీ ఇంకొకసారి ఇంకొక రైతు దగ్గరికి వెళ్ళినప్పుడు మళ్ళీ అభిప్రాయాలు చెప్తాం. సెలవు అందరికీ.